శుభం వ్యాధు శ్రీగురు వ్యారం తులారాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయం విశేషం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. తులారాశికి ద్వితీయ స్థానంలో కేతు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో చూస్తే చతుర్గ్రహ కూటమి, పంచమంలో చూస్తే ఏమి లేవు. అలాగే సప్తమంలో చూస్తే కుజుడు, అష్టమంలో రాహు కనిపిస్తున్నాడు. సప్తమంలో కుజుడు, అష్టమ రాహు, రెండు అష్టమ రాహుతో ఇబ్బంది లేకపోయినప్పటికీ సప్తమంలో ఉన్న కుజుడితో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తులారాశి వారి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఒక మానసిక ఒత్తిడి ఏదైతే వాళ్ళ దుర్మతి జరుగుతుంది, ఒక సంఘర్షణ ఏదో దాన్ని ఈ తులారాశి వాళ్ళే కొంత ట్యూన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది తులారాశిలో జరుగుతుంది, ఇది ఎందుకు కుజుడి యొక్క ప్రభావం జరుగుతుంది. కాబట్టి ఇది ఆందోళన కానీ ఏమి లేని దాంట్లో కూడా ఏదో భయం ఉన్నట్టుగా, ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక భావంతో భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఆ డిస్టర్బెన్స్ ఆ కుజుడు అక్కడ ఉండగాలం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అది కొంచెం కవర్ చేయాలి. తెలిసిపోయింది చెప్పేశాను నేను అని చేత ఇది గ్రహాల వల్ల జరుగుతుంది తప్ప మన వల్ల కాదు అనే తప్పుని మన మీద నింద వేసుకోకుండా గ్రహాల మీద వదిలేశారు అనుకోండి, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ అది ఇంకా బాగుంటుంది అనమాట. అలాగే సెకండ్ హౌస్లో కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు, దానికి తోడు యాడ్ అయిపోయాడు. కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ గణపతి ఆరాధన చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కుటుంబపరంగా ఉన్న సమస్యలు బయటపడడానికి పరిష్కార మార్గానికి కనబడే అవకాశం ఉంటుందన్నమాట. ఇక తృతీయంలో ఉన్న శుక్రుడు అంటే ఇంట్లో మీకు అన్నదమ్ములు అక్కచెల్లెని చోట చెల్లెళ్ళు అక్కలు ఎవరైనా ఉంటే వాళ్ళ చోట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, లేనిపోయిన నిందలు నీలాభం పడే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తపడండి. అలాగే చతుర్థంలో తీసుకునేసరికి చతుర్గ్రహ కూటమి, ఇందులో ఏ ఒక్క గ్రహం మనకు సహకరించేది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లోని. కానీ ఒక సస్యమహాపురుష యోగం కనిపిస్తోంది, బట్ ఇవన్నీ కూడా అక్కడ రవి ఉన్నంతకాలం ఇవన్నీ యోగాలు కొంతవరకు నలిపే అయిపోతాయి. కాబట్టి మనకు పూర్వాశ్రంలో ఒక యోగం ఉన్నామన్నా ఇప్పుడు కొంచెం కాముగా ఉన్నా కూడా ఆ కాము ఉన్నది కరెక్ట్ అని చెప్తాం తప్ప మన ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అది అద్భుతంగా నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండి ప్రశాంతంగా ఒక నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదు ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. దానివల్ల నష్టం కాదు, న్యూట్రల్గా జరుగుతుంది. అలాగే మనకి ఏడంటిలో ఉన్న కుజుడితో మనం మాట్లాడుకున్న అష్టమ రాహు కూడా యోగం ఎక్కువ ఇవ్వడు, అలాగే దోషం ఎక్కువ చెప్పడు, న్యూట్రల్గానే ఉంటాడు. అవసరాన్ని బట్టి కొంత ధనాన్ని ఇస్తాడు కాబట్టి ఆ రాహుతో మనకు నష్టం లేదు. ఇక్కడ చూసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే తులారాశి వారు కేతువు సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ధనము, వాకు, విద్యా స్థానానికి అధిపతి అయిన సెకండ్ హౌస్లో ఉన్నాడు, దానికి అధిపతి కుజుడై ఉన్నాడు. ఆ కుజుడు తిన్నగా పోయి ఏడింట్లో కూర్చున్నాడు. దామనంటే ఇది కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు, ఆ ఇబ్బందుల వల్ల కుటుంబం వాళ్ళ వల్ల వచ్చే అవకాశాలు, ఆస్తి తగాదాల వల్ల వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత ఫలితం ఉంటుంది, సమస్య అనేది న్యూట్రల్లోకి వస్తుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.